सीएम केसीआर इवाळ यादाद्रिलो पर्यटिंचनुन्नारु पर्यटनलो भागंगा नारसिंहुडि आलय पुनर्निर्माण पनुलनु परिशीलिस्तारु अनंतरं अधिकारुलतो समीक्ष निर्वहिस्तारु आलय पनुलु दादापु पूर्ति कावच्चिन नेपथ्यंलो सीएम केसीआर पर्यटन प्राधान्यत संतरिंचुकुंदि सीएम केसीआर हैदराबाद नुंचि रोड्डु मार्गान बयलुदेरि यादाद्रिकि चेरुकुंटारु బాలాలయంలో స్వామిని దర్శించుకున్న తరువాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు అటు సీఎం పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు పోలీసులు భారీ భద్రత కల్పించారు సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రిలో పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా నారసింహుడి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు ఆలయ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి యాదాద్రికి చేరుకుంటారు బాలాలయంలోని స్వామిని దర్శించుకున్న తరువాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు అటు సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు పోలీసులు భారీ భద్రతను కల్పించారు సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము నడి తెలుసుకుందాం రాము గుడ్ మార్నింగ్ చెప్పండి శోభన్ గుడ్ మార్నింగ్ మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకోనున్నారు ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైనటువంటి యాదాద్రి ప్రధానాలయంతో పాటు క్యూ లైన్లు ప్రసాదం కాంప్లెక్స్ లు సింబల్ సిటీ సంబంధించిన నిర్మాణాలు దీంతో పాటు రింగ్ రోడ్డు సంబంధించిన నిర్మాణాలను కూడా సీఎం కేసీఆర్ ఈ రోజు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తా ఉన్నారు దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులు కూడా ఇప్పటికే గుట్టపైకి చేరుకుని పవర్ ప్లాన్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం కేసీఆర్ కి అన్ని పురోగతి పనులను వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు యాదాద్రి జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ రాచకొండ సిపి అదేవిధంగా ఆలయ యువో గీతారెడ్డి స్థపతులు ఆర్కిటెక్టులు ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సీఎం రాక కోసం ఎదురు చూస్తా ఉన్నారు సెప్టెంబర్ లో సీఎం కేసీఆర్ చివరిగా ఇక్కడికి వచ్చారు దాదాపు ఈ 5 నెలల కాలాల వ్యవధిలో ఎంత పనులు పురోగతి పూర్తయినాయి అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఏ విధంగా పూర్తయినాయి ప్రధాన ఆలయంతో పాటు దాని చుట్టుపక్కల నవగిరిలో జరుగుతున్నటువంటి పనులు సమాంతరంగా ఏ విధంగా పూర్తవుతున్న విషయాలను ఈ రోజు సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు కాబట్టి దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా సీఎం కేసీఆర్ కి ఈ రోజు వివరించబోతా ఉన్నారు దీనికి సంబంధించి భద్రత కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు రాచకొండ పోలీసులు యాదాద్రి ఆలయం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు అనువనువు క్షేత్రస్థాయిలో డాగ్స్ వారితో కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహించడం జరిగింది సీఎం సంబంధించిన సెక్యూరిటీ అధికారులు వచ్చారు ట్రయల్ రన్ కూడా కాన్వాయ్ సంబంధించి నిర్వహించారు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు ప్రధానంగా రింగ్ రోడ్డు కింద పోతున్నటువంటి నిర్వాసులు ఎవరైతే ఉన్నారో వారితో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించి వారికి న్యాయం చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రకటన చేయబోతున్న నేపథ్యంలో స్థానికులు ఎంతగానో ఎదురు చూస్తా ఉన్నారు ఒక మంచి నిర్ణయం కూడా ఈరోజు రాబోతుందని వాళ్ళు ఆనందం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక పూర్తిగా పూర్తైనటువంటి యాదాద్రి ప్రధాన ఆలయంలో స్వామివారి
నిజరూప దర్శనాలు మూలవిరాట్ దర్శనాలకు సంబంధించిన ప్రకటన కూడా వస్తుందని భక్తజనం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజు సీఎం పర్యటన ఎంతో ప్రాముఖ్యత లభించింది, ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు. మొత్తంగా సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. శోభన్ రైట్ రాము, థ్యాంక్ యూ.